కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. నిజంగా ఆధ్యాత్మికత అంతా ఎట్లా ఉంటుందంటే, మరి ధ్యానంలోకి రాకముందు జీవితం, ధ్యానంలోకి వచ్చాక జీవితం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనము మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మననం చేసుకోవాలంటే, ఇంకా నాలో అజ్ఞాని లక్షణాలు ఉన్నాయా లేదా నేను జ్ఞానిగా ఎదుగుతున్నానా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెప్పిన విషయాల్ని మననం చేసుకుంటూ మన జీవితంలో రోజు వింటున్నాము. ఎన్ని మార్పులు వస్తున్నాయి, ఎన్ని మార్పులు చేస్తున్నాం, నాకు ఇంకా అజ్ఞాని లక్షణాలు నాలో ఉన్నాయి అంటే మరి వినడం లోపమా, వ్యవహారం లోపమా, లేదా ఆహారం లోపమా? ఇవన్నీ కొంతమంది వింటారు కానీ ఆచరణలో ఎందుకు పెట్టుకోలేరంటే, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఆహారాలు ఈ రెండే కారణం అవుతాయి. అంటే మనం ఎంత సాధన చేసి ఎన్ని జ్ఞానం వింటున్నా ఇంకా మన అజ్ఞానం పోవట్లేదు అంటే సాధనలోనే లోపం కాదు, చెప్పే గురువులోనే లోపం లేదు, మనలోనే లోపం ఉంది. అంటే విన్న విషయాల్ని శ్రద్ధ పెట్టి వినట్లేదు, మన జీవితంలో అన్వయించుకోవట్లేదు. ఎలా ఉండాలో తెలుసుకున్నా కూడా మనకి ఎప్పటికప్పుడు ఎలా ఉంటున్నాము అన్న విచారణ మనలో లేదు. మరి చెప్పిన విషయాల్ని మనం ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. మనం భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా మనలో తమో గుణం కానీ తినకూడని ఆహారం ఉన్నా, ఆ ఈ ఒక్కరోజే తింటే ఏమైపోతుందిలే అని తినేస్తాం, తినకూడదు. భగవంతుడు దక్కాలి అంటే బాహ్యాన్ని వదలాలి. ఆ భగవంతుడు దక్కడం అంటే నువ్వు ఆత్మ వైపు ప్రయాణం ప్రారంభించిన నీకు మరి ప్రపంచకం వైపు తిప్పే ఆహారాన్ని తినడం వల్ల నీ సాధనే వేస్ట్ అవుతుంది, నీ ప్రయాణము వేస్ట్ అవుతుంది, నీ జ్ఞానము వేస్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి, ఎంత బాగా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ ముందు ఎంక్వైరీ చేసి ప్రయాణం మొదలు పెడతాం. మనం తెలియని చోటుకు వెళ్ళాము అనుకోండి, ఒక ఊరు వెళ్ళాలి, అక్కడ ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కితే వెళ్తాము, అక్కడ ఏ హోటల్ బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, అది ప్రపంచక జీవితంలో ఎంక్వైరీ. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎంక్వైరీ ఎలా ఉండాలి అంటే, నేను ఆత్మని చేరుకోవడానికి నా దృష్టిని ఇటువైపు ప్రయాణం చేయించడం మొదలుపెట్టాను కాబట్టి నేను ఎంత తొందరగా చేరుకోగలను, నా జ్ఞానం ఎంత బాగా పెంచుకోగలను, నా సాధన ఎంత బాగా పెంచుకోగలను, వీటి మీద మన దృష్టి ఉండాలి. ఉన్నప్పుడు మనకి ఇంత జిజ్ఞాస ఉంటే చెప్పగలిగే వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. గురువు అన్నవాడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు బోధిస్తారు. అందులో ఫస్ట్ చెప్పేవి ముఖ్యమైన విషయాలు చెప్తారు. అలాగే సార్ మనకు ముఖ్యమైన విషయం ఏం చెప్పారు, నువ్వు శరీరం కాదు ఆత్మవి, నువ్వు ఆత్మాని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చెయ్యాలి. ఈ జ్ఞానం చేసినప్పుడు నీకు పురోగతి కావాలి అంటే కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేస్తే మరి చక్కగా ఎదుగుతావు. మరి ఆ జ్ఞానం నీకు పెరగాలంటే ఒక్క సాధన సరిపోదు కాబట్టి సజ్జన సాంగత్యము స్వాధ్యాయము రెండూ నీకు అవసరమే అని చక్కగా మూడు ముక్కల్లో మరి ఆత్మజ్ఞానం మొత్తం మనకు తెలియపరిచారు. మరి ఆయన పదాలని అందుకున్న వాళ్ళు పురోగతి చెందారు. ఏదో సాధనలో మేము ఉన్నామన్నట్టు కాసేపు కళ్ళు మూసుకుని ప్రపంచిక వ్యవహారాల్లోని మామూలుగా ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు, వాళ్ళ అజ్ఞానాన్ని వదులుకోవట్లేదు. మరి ఎంతవరకు అజ్ఞానం వదులుకోమో అంతవరకు జ్ఞానం పెరగదండి. ఏంటి అజ్ఞానం అంటే, ఖచ్చితంగా చెప్పాల్సింది మరి ప్రపంచం మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, మరి మనసు మీద వ్యామోహం, ఈ రెండే అజ్ఞాన దశలో ఉంచుతూ ఉంటాయి. మనకెప్పుడు ఈ మూడిటిని విచారణ చేసుకోవాలి, నేను ఇంకా ప్రాపంచిక వస్తువుల మీద మోహంలో ఉన్నానా, నా శరీరం అంటే మోహంలో ఉన్నానా, లేదా నా మనసుకి సంతోష పెట్టాలని ఇంకా ప్రయత్నిస్తానా
అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ, ఇలా చెక్ చేసుకోకపోతే ఎంతసేపు నీ దృష్టి ప్రపంచం వైపు ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ నీకు దూరం అవుతుంది. నువ్వు ప్రపంచం ఈ మూడిట్ల మీద నీ దృష్టి తగ్గించుకుంటే ఆత్మ నువ్వు చేరుకోవడానికి నీ ప్రయాణం దగ్గరవుతుంది. అయితే ఇవేనా, ఇంకా ఏం లక్షణాలు నేను అలవర్చుకోవాలి అని చెక్ చేసుకుంటే మహాత్మల ద్వారా ఎన్నో విషయాలు మనకి తెలియపడింది. మరి మహాత్ములందరూ ఆ స్థాయిలో ఉండే వాళ్ళ ఆత్మదర్శనం పొంది ఎలా ఉంటే మనం ఆత్మదర్శనం పొందగలమో మనకి చక్కగా ఇచ్చేశారండి. అందుకే పత్రికారు ఎప్పుడు కూడా స్వాధ్యాయం అని చెప్తూ ఉంటారు. ఆ స్వాధ్యాయం వల్లే మీలో జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు సజ్జన సాంగత్యంలో మనం ఒక్క పాయింట్ నేర్చుకుంటాం ఒక అరగంట క్లాసులో, రెండో మూడో లేతాయి. కానీ నువ్వు స్వాధ్యాయం చేయడం వల్ల ఆ పుస్తకం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. అందుకే సార్ మనకి, సార్ కానీ వశిష్ఠులు వారు కానీ మరి ఇలాగా స్వాధ్యాయం గురించి చెప్తారు. మరి నేను ఈరోజు మీకు ఇన్ని క్లాసులు చెప్పగలుగుతున్నాను అంటే నేను చేసిన స్వాధ్యాయమేనండి. పత్రికారు చెప్పిన సాధన, పత్రికారు ఇచ్చిన జ్ఞానం, మరి ఇంకా పెరగాలి అంటే స్వాధ్యాయం. ఈ మూడు ఆచరిస్తున్న మూలానే ఈరోజు క్లాసులు చెప్పగలిగే స్థాయికి ఎదగడం జరిగింది. మరి అలాగే మరి ఇంకా నేర్చుకోవాలి. అయితే ఈ మానవులు జ్ఞానంలో కానీ అజ్ఞానంలో కానీ ఎలా ఉన్నా, అజ్ఞానంలో ఎలా ఉన్నా జ్ఞానంలోకి వచ్చాక కూడా ఇంకా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ జ్ఞానంలోకి వచ్చి జ్ఞానులు అయిపోయామనుకుంటారు, కానీ మనలో ఈ లక్షణాలు ఉంటే అజ్ఞానిగానే పరిగణించవచ్చు. మరి జ్ఞానంలోకి వచ్చినంత మాత్రాన జ్ఞానం పెరిగినట్లు కాదు, ఎలా ఉంటే అజ్ఞానం మరి దాటేస్తామో తెలుసుకోవాలి. కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళలో దోషాలు తిప్పుతారు, వాళ్ళకి అది ఆనందం. ఎదుటి వాళ్ళు తప్పులు వెతకడం ఆనందం. ఆ తప్పులు వెతుకుతూ, ఓహో ఆ తప్పులు నాలో లేవు కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని ఎవరికి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటాం. మరి ఎదుటి వాళ్ళు ఎప్పుడు తప్పులు వెంచడము అంటే మన బుద్ధి ఎప్పుడు తప్పుల్ని ఆకర్షిస్తోంది అని తెలుసుకోవాలి. కానీ ఆ తప్పుల్ని వెతుకుతూ వాడే తప్పులు ఎక్కువ చేస్తాడు. గమనించండి, జ్ఞానంలోకి వచ్చి కూడా మనం ఇంకా చిన్న చిన్న తప్పులు మానం. ధ్యానం క్లాస్లో కూర్చుని సెల్ ఫోన్ను మోగించడం, లేదా ఎప్పుడో ఆఖరిని వచ్చి ఫస్ట్ కూర్చి ఖాళీగా ఉంటే అందులో కూర్చోవడం, లేదా పక్క వాళ్ళ కోసం కుర్చీలు రిజర్వేషన్ చేయడం, లేదు అందరినీ నెట్టేసుకుని దాటేసుకుని జానంలో కూర్చున్న వాళ్ళు కూడా డిస్టర్బ్ చేసి అస్తమాటు బయటికి వెళ్ళడం, మరి ఇవన్నీ ఎదుటి వాడికి అసౌకర్యమే కదా. నీ మనసు ఎప్పుడైతే పూర్ణంగా ఆత్మవైపు తిరిగిందో ఇలాంటి తప్పులు చెయ్యం. ఇవి మనకు చిన్న తప్పుల్లాగే ఉంటాయి. అందరూ బాగా సైలెన్స్ గా ధ్యానం చేస్తూ డీప్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఫోన్ మోగిస్తే మరి అక్కడ ఎంతమంది ధ్యానం చేస్తున్నారో అంతమంది ధ్యానం చెడగొట్టిన పాపం అనుకుంటుంది. అది కూడా తెలియని స్థితిలో ఉన్నామంటే ఇంకా మనకి అజ్ఞానం పోలేదు. మన వల్ల ధ్యానంలోకి వచ్చాక వెంటనే తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, నేను ఎదుటి వాడికి మంచి చెయ్యలేకపోవచ్చు కానీ చెడ్డ కూడా చేయకూడదు అనే స్థితిలో ఉండాలి. ఎప్పుడు నీకు మంచి చేసే శక్తి లేదు, చెడ్డని ఆపుకునే శక్తి నీకే ఉందిగా. నువ్వు మంచి చేయడానికి నీ శక్తి, నీ వాక్కు, నీ డబ్బు సరిపోవట్లేదు. మంచి ఏం చెయ్యవు, నీకే నువ్వే సుఖపడాలి అనుకున్నావు. కరెక్టే, పోనీ సుఖపడు. కానీ ఎదుటివాడి ధ్యానాన్ని పాడు చేసేది, ఎదుటివాడి ధ్యానంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసేది ఇవన్నీ ఏమిటి అంటే మనకి ఇంకా అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానాన్ని వదులుకోవాలి. ఏం తప్పులు చేస్తున్నాము అంటే ఎవరి కాళ్ళు నేను తప్పు చేయలేదంటాం, కానీ ఉండొచ్చు, నాలో కూడా తప్పు ఉండొచ్చు అనేది ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ, నేను ఈసారి తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు, నేను ధ్యానం క్లాసులోకి వెళ్ళే ముందే నా సెల్ ఫోన్ నేను చెక్ చేసుకోవాలి అనుకోవచ్చు. పొరపాటుగా ఒకటి రెండు సార్లు జరుగుతుంటే, ఎందుకు జరుగుతుంది ఆ పొరపాటు అంటే, మనకి ఇంటిని వదిలేసి వచ్చాం, ఇంటి మీద మమ్మకారం,
ఎలా ఉన్నారు, ఏం చేశారు, మాట్లాడుతూ టైం అయిపోయిందని పరిగెట్టుకుంటూ వస్తూ అది మర్చిపోతాం. చిన్న విషయాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నారు మీరు, మన వల్ల ఎదుటి వాడు ఎప్పుడు అసౌకర్యానికి కుదరకూడదు, అదొకటి. ఇంకా ఏం చేస్తున్నారు అంటే ధ్యానంలో కూర్చుంటారు. కొంతమందికి శరీరం వాలిపోవచ్చు, బుర్ర తిరిగిపోవచ్చు, శరీరం కదలొచ్చు, కాళ్ళు కదలొచ్చు, చేతులు కదలొచ్చు, పక్క వాళ్ళని ధ్యానంలోంచి లేపుతారు. ఆ కదిలి వాళ్ళు అలా తేడా వచ్చిన వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుంటే వీళ్ళకి డిస్టర్బెన్స్. ఇదంతా ఏంటి అంటే ఇంకా ఎదుటి వాడిని బాధ పెట్టకూడదు అనే జ్ఞానం రాలేదు. వాళ్ళు ఏమైపోయినా నేను ధ్యానంలో కూర్చుండిపోవాలి, ఫస్ట్ కూర్చుండిపోవాలి అనుకుంటూ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం అంటే మనలో ఇంకా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం ఉంది కాబట్టే సాధన ఎంత చేసినా జ్ఞానం పెరక్క మనలో కావలసిన మార్పు రాదు. వీళ్ళని అజ్ఞానులు అంటారు. ఈ కాన్సెప్ట్ అంతా మలయాళ స్వామి వారు ఇచ్చారండి. ఈ అజ్ఞానం ఎలా ఉంటుందంటే ధ్యానంలోకి వచ్చి కూడా ఈ తప్పులు చేస్తూ ఉంటే ధ్యాన మార్గంలోకి వచ్చినంత మాత్రాన వెంటనే వీళ్ళకి జ్ఞానం వచ్చినట్లు కాదు. ఎంతసేపు ఎదటి వాళ్ళు తప్పులు వంచడం, ఎదటి వాళ్ళని బాధ పెట్టడం, నేనే మంచి అనుకోవడం, నువ్వెంతవరకు ఎదుటి వాళ్ళు తప్పులు చూస్తూ ఉంటావో అంతవరకు నీలో పూర్ణమైన జ్ఞానం ఉదయించదు. ఇది అజ్ఞానమే అని అజ్ఞాన లక్షణాలు. ఇక రెండు జ్ఞానులు. జ్ఞానులంటే ఎదుటి వాళ్ళు ఎన్ని తప్పులున్నా వాళ్ళలో మంచినే చూస్తారు. బుద్ధుడు మనకి చెప్పాడు కదండి, ఎదుటి వాళ్ళు 90 చెడ్డు ఉండొచ్చు, 10 మంచి ఉంటే నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు, ఆ మంచే నీకు అవసరం. అలాగే నీలో 99 మంచి ఉండి ఒక తప్పు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించు. అంటే నువ్వు దగ్గరికి వచ్చేసో పూర్ణ పురుషుడు కావడానికి ఆ ఒక్క తప్పు వల్లే నువ్వు పూర్ణ పురుషుడు కాలేకపోతున్నావు కాబట్టి అది సరిచేసుకో అని సలహా చెప్పాడు. మరి అది మనం ఫాలో అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎదుటి వాళ్ళు మంచిని చూస్తూ మనం జీవితంలో అది మనం ఆచరించకపోతే ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇది జ్ఞాని లక్షణం. అందుకే చూడండి సద్గురువుల క్యారెక్టర్ మనం వింటే వాళ్ళు అందరినీ క్షమించేస్తూ ఉంటారు. ఎందుకు క్షమిస్తారు, వాడి చెడ్డ వల్ల ఆ కర్మ వాడే అనుభవిస్తాడు, కానీ వాడిలో మంచి లోకానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ చేత కొంచెం మార్పు తీసుకొచ్చేలాగా ధ్యానం చేయిస్తూ ఉంటారు. అందుకే సద్గురువు పరమాత్మ ఒక్కడే, ఒక్కటే పోలికలు ఉంటాయి. ఎందుకు అంటే పరమాత్మ మంచి వాళ్ళకి అన్ని ఇస్తాడు, చెడ్డ వాళ్ళకి అన్ని ఇస్తాడు. మంచి వాళ్ళే అనుభవించాలి సృష్టిని అనుకోడు, అందరికీ సృష్టిని ఇచ్చాడు. మరి అలాగే సద్గురువులు కూడా పరమాత్మ స్వరూపం కాబట్టే ఎదుటి వాళ్ళు చెడ్డ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు అంటే మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పక్క నుండి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారు, కానీ మార్పు రావట్లేదంటే వాళ్ళ జన్మత సంస్కారం అది, ఆ సంస్కారం వల్ల మార్పులేదు. కానీ మనం జ్ఞానిగా ఎదగాలి అంటే మనకు అవసరం లేనిది. ఇప్పుడు కూరలో కరివేపాకు ఉంటుంది, తినవడానికి ఇష్టం ఉండదు, తీసి పక్కన పెడతాం. అలాగే మన జీవితంలో మనకు నచ్చిన వస్తువుల వైపు సపోజ్ చూస్తాం, ఓ చీర ఉంటుంది కట్టుకున్నాక నచ్చలేదంటే దాన్ని పక్కన పెట్టి ఎప్పుడో తీస్తాం. అలాగే ప్రతి విషయాన్ని నచ్చనవు పక్కన పెట్టాలి, నచ్చినవి గమనిస్తూ ఉండాలి. ఒక జ్ఞాని లక్షణం ఏంటి అంటే అందరిలో మంచిని గమనిస్తూ తన జీవితానికి అవసరమైతే ఆ మంచిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది జ్ఞాని లక్షణం. ఇక విజ్ఞాని లక్షణం ఏంటి అంటే అందరిలోని భగవంతుడినే చూస్తాడట, అక్కడ మంచి చెడ్డ కాదు, అందరిలోని ఆత్మనే చూస్తాడు, భగవంతుడినే చూస్తాడు. అందుకే అందరికీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడట విజ్ఞాని. అంటే విశేషమైన జ్ఞానం కలవాడు. ఇక్కడ వాడు మంచి పని చేస్తున్నాడా వీడు చెడ్డ పని చేస్తున్నాడా అని ఆలోచించే ఆలోచించడట. ఎవరికైనా మరి ఇస్తాడు, ఆ భగవంతుడినే చూస్తాడు. దీనికి మీకు బలిచక్రవర్తి కథ వింటే బాగా అర్థమవుతుంది. మరి శుక్లాచార్యుడు చెప్తాడు, మరి రాక్షసుల గురువు శుక్లాచార్యుడు కదా, శుక్లాచార్యుడు చెప్తాడు వచ్చేవాడు విష్ణుమూర్తి,
నిన్ను నాశనం చేయడానికి, నిన్ను చంపడానికే వస్తున్నాడు దానవ అనే పేరుతో. నువ్వేదడిగినా ఇచ్చేస్తావు, ఇప్పుడు దానవ అడిగి నిన్ను నాశనం చేస్తాడు అని. అప్పుడు బలిచక్రవర్తి చెప్తాడు, అంతటి విష్ణుమూర్తే నా దగ్గరికి వచ్చి చెయ్యి చాప్తే నన్ను చంపడానికి వచ్చినా నేను ఇవ్వడానికే ప్రయత్నిస్తాను అని గురువుగారి మాట కూడా కాదని ఆయనకి అడిగిన దానం ఇచ్చేస్తాడు. మరి ఆయన భగవంతుణ్ణి అంత ఇష్టపడ్డాడు, ఆ భగవంతుడికే నన్ను చంపాలనుంటే చచ్చిపోతాను అని చెప్తాడు బలి చక్రవర్తి. మరి అంతటి గొప్పవాడు, రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళు ఇద్దరు చాలా గొప్పవాళ్ళు అండి. అందుకే భగవంతుడు దర్శనం కలిగింది వాళ్ళకి. ఒకడు ప్రహ్లాదుడు, రెండో వాడు ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి. వీళ్ళిద్దరికీ రాక్షస వంశంలో పుట్టినా వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళకి భగవంతుడి దర్శనం దొరికింది. అలాగే మనం అందరిలోని ఆ భగవంతుణ్ణి చూడగలిగితే వాడు ఆత్మస్వరూపమే, వాడి మనసు వాడి జన్మ సంస్కారం వల్ల వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు అని మనం క్షమించగలిగితే అప్పుడు భగవంతుడి లక్షణాలు మనలో ఉన్నట్టే. మనకి ఎదుటి వాళ్ళలో భగవంతుణ్ణి చూడగలుగుతున్నాం అంటే మన దృష్టి ఆత్మ పైన నిశ్చలంగా ఉన్నట్టే. ఎప్పుడైతే మన దృష్టి ఆత్మ మీద నిశ్చలంగా ఉండగలుగుతుందో, నేను ఆత్మని అనే అనుభూతి మనం పొందుతూ ఉంటామో, ఎదుటి వాళ్ళలో కూడా అదే చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, అజ్ఞానులు ఎప్పుడు తనలో ఉన్న అజ్ఞానం వల్ల ఎదుటి వాళ్ళు అజ్ఞానమే చూస్తాడు. మరి జ్ఞాని తాను మంచి పనులే చేస్తాడు కాబట్టి ఎదుటివాడు మంచినే చూస్తాడు. మరి విజ్ఞాని తాను ఆత్మని అనే అనుభవంతో పొందుతున్నాడు కాబట్టి అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తాడు. ఈ విధంగా ధ్యానంలోకి వచ్చి కూడా ఈ మార్పులు ఎప్పటికప్పుడు, అజ్ఞానంలోంచి జ్ఞానం రావాలి, జ్ఞానంలోంచి విజ్ఞానిగా మార్పు రావాలి అని మనకు మనమే ప్రతి క్షణం తెలుసుకోవాలి. ధ్యానం చేస్తున్నాము, ఎంత ఎదుగుతున్నాం, ఎంత నేర్చుకుంటున్నాం, మన వ్యవహారంలో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటున్నాం, ఇవన్నీ మనము గమనించుకుంటే కానీ మనకి ఎదుగుదల ఉండదు. మరి ఈ విధంగా మనం మార్పు చెందుతూ మనలో అక్కర్లేని గుణాలు ఉంటే మార్చుకుంటూ, కావలసినవి నేర్చుకుంటూ ఇంకా ఇంకా ఎదగాలి. థ్యాంక్ యూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.